నీ జీవితంలో మార్పును ఆశించకుండా, నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని చవి చూడకుండా, నీ జీవితంలో దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి విడుదలను పొందుకోకుండా సైతాను సాధారణంగా నిన్ను ఏం చేస్తాడో తెలుసా, నా బ్రతుకు ఇంతే అనేటటువంటి స్థితిని నీకు దాపరింపచేస్తాడు. కప్పలను రెండు రకాలుగా చంపచ్చు. మీరు కప్పను పట్టుకోండి, ఒక కత్తి తీసుకొని ఒక్క దెబ్బ వేయండి, చచ్చిపోద్ది. ఇది డైరెక్ట్గా చంపేయడం. అదే కప్పను మరొక విధంగా చంపచ్చు. ఎలాగో తెలుసా మీకు? ఒక నీటి పాత్రను తీసుకోండి. ఆ నీటి పాత్రను తీసుకొని పొయ్యి మీద నీళ్లు పెట్టండి. ఆ నీళ్లు మరుగుతూ మరుగుతూ ఉన్నాయనుకోండి, వేడివేడి నీళ్ళల్లో కప్పను వేస్తే కప్ప ఏం చేస్తే, ఆ వేడికి తట్టుకోలేక ఒక్కసారిగా జంప్ చేస్తే. ఇది కప్పను చంపే పద్ధతి కాదు. దాన్ని చాలా సులువుగా, చాలా చక్కగా, చాలా సౌమ్యంగా చంపాలని ఇంకొక పద్ధతి ఉంది. అదేంటి చూడండి. ఇప్పుడు అదే కప్పను చన్నీళ్ళల్లో ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. అలా స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్లు స్లోగా వేడి చేయండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఆ స్టవ్ మీద ఈ కప్పు ఉంది, నీళ్లు కింద నుంచి స్లోగా కాలుతున్నాయి. 10 డిగ్రీలు అయింది. కప్పు అనుకుంటుంది పర్వాలేదులే, 20 డిగ్రీలు పెరిగింది వేడి, పర్వాలేదులే, 50 డిగ్రీలు వేడి, పర్వాలేదులే, 80 డిగ్రీలు పర్వాలేదులే, 100 డిగ్రీలు పర్వాలేదులే, ఆఖరికి 150 డిగ్రీలు పర్వాలేదులే అనుకొని మరిగిపోతున్న నీళ్ళల్లో అలాగే ఉండిపోతుందండి. ఎందుకని? అలవాటు పడిందండి. దేనికి? వేడికండి. ఉన్నారా మన మధ్య అలవాటు పడిన వాళ్ళు? దేనికి? పాపానికండి. ఒక పాపము చేశారు, మొదట్లో మీకు తప్పనిపించింది, సిగరెట్ చేతిలో పట్టుకున్నప్పుడు చెయ్యి వేలు వణికినాయి, పక్కన స్నేహితుడుండి ఒరే సిగరెట్కి ఎలా వణికిపోతున్నావు ఏంట్రా, ఇంకా గుట్కా ఉంది, ఇంకా బ్రాందీ ఉంది, ఇప్పుడే వణికిపోతే ఎలాగర్రా అని అన్నాడు. మొదట్లో సిగరెట్ పట్టుకుంటేనే చెయ్యి వణిగిపోయిందే, కానీ ఏం చేశావు, దానికి స్లోగా అలవాటు పడ్డావు, పాపానికి బందీవైపోయావు, బానిసవైపోయావు, నీ మనస్సాక్షిని చంపేసుకున్నావు. ఎంత తప్పుడు పని చేసినా నీకే నొప్పి కనిపించటల్లా. ఎందుకు? అలవాటు పడిపోయావు. అలా చేస్తున్న తప్పు వల్ల, చేస్తున్న పాపం వల్ల దేవుడు శిక్ష విధిస్తున్న ఆ శిక్షకు కూడా అలవాటు పడిపోయావు. అప్పులకు అలవాటు పడిపోయావు, అనారోగ్యానికి అలవాటు పడిపోయావు, అవమానాలకు అలవాటు పడిపోయావు, నిందలకు అలవాటు పడిపోయావు, అందరి చేత ఛీ అనిపించుకోవడానికి కూడా అలవాటు పడిపోయావు. సహోదరుడా, సహోదరి, ఇదేనా ఈరోజు నీ జీవితం? ఎంతకాలం ఇలా జీవిస్తావు? బ్రదర్, ఈ పాపిష్టి జీవితంలో నుంచి, ఈ పాపిష్టి బ్రతుకు నుంచి బయటపడాలి ఆశ నాకుంది. నా ప్రయత్నాలు నేను చేశాను, కానీ బయటపడలేకపోయాను. త్రాగుడి నుంచి బయటపడాలని ప్రయత్నం చేశాను, బయటపడలేకపోయాను. అప్పులు ఇంకెన్నడూ చేయకూడదు అనుకున్నాను, కానీ అప్పులు చేయకుండా ఉండలేకపోయాను. ఆ సారాయి కొట్టుకి, ఆ బ్రాందీ షాపుకి వెళ్ళకూడదని చెప్పి చాలా ప్రయత్నం చేశాను, వెళ్లకుండా ఉండలేకపోయాను. ఆ వేషల దగ్గరకు వెళ్ళకూడదని చెప్పి చాలాసార్లు భీష్మించు కూర్చున్నాను, అది నా వల్ల కాలేదు, నేను నా ప్రయత్నాలు చేశాను కానీ నా వల్ల కాలేదు బ్రదర్. అందుకే ఈరోజు నా పరిస్థితి, నా బ్రతుకు, నా దిక్కుమాలిన జీవితం ఉంది. నాలాంటి వాడిని బాగు చేసేవాడు, నాలాంటి వాడిని విడిపించేవాడు, ఇలాంటి పాపిష్టి జీవితాన్ని జీవించేవానికి మంచి రోజులు ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న ఈ యేసు, నువ్వు ఎంత పాపివైనా, ఎంత పాపములో కూరుకుపోయినా, ఒక్క మాట మాత్రము సెలవిచ్చి నిన్ను నీ పాప బంధకాల్లో నుంచి విడిపించగలడు. నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, ఒక్క గంటలో, ఒక గడియలో
ఒక్క నిమిషంలో మార్చేయగలడు.